వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లే ఔరా అనేలా ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాల ఆ ఊరి ప్రజలకు దేవాలయం లాంటిది. ఇంగ్లీష్ విద్యతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను చూసి చిన్న చూపుగా చూసేవారందరికీ ఆ పాఠశాల విద్యార్థులు తమ విద్యాబుద్ధులతో ఆశ్చర్యపరుస్తున్నారు. నల్గొండ జిల్లాలోని దాచారం ప్రాథమిక పాఠశాలపై భారత్ టుడే స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా మార్పులపల్లి మండలంలోని దాచారం ప్రాథమిక పాఠశాల ఇది. పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య కేవలం 25 మాత్రమే. ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు భిన్నంగా ఉపాధ్యాయులు ఇక్కడ విద్యార్థులకు ప్రత్యేకంగా ఇంగ్లీష్లో పాఠాలు చెబుతున్నారు. తెలుగు మీడియం పాఠశాల అయినప్పటికీ విద్యార్థుల ఉత్సాహాన్ని బట్టి టీచర్స్ పాఠాలు బోధిస్తున్నారు. ఎవరైతే ఇంగ్లీష్లో ఎక్కువగా ప్రతిభ కనబరుస్తున్నారో ఆ విద్యార్థులందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అటు కార్పొరేట్ స్కూల్స్ ను తలదన్నే విధంగా విద్యార్థుల ఉచ్చారణ క్రమశిక్షణ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక గణతంత్ర దినోత్సవం వేడుకల్లో సైతం పాఠశాల విద్యార్థులు ఇచ్చిన ఉపన్యాసం అందరినీ ఆకట్టుకుంది. Before independence, our country was ruled by the Britishers. Under the British rule, India suffered here. And there was no development. Even though Indians did not have fundamental rights under the British rule, then many freedom fighters like Mahatma Gandhi, Chacha Nehru, Subhash Chandra Bose, Bhagat Singh, Dr. B.R. Ambedkar, and so many others fought for the independence. At last, after a long fight, so many freedom fighters, we got independence. 1947. Dr. B.R. Ambedkar had worked a lot to write into a constitution of India and it came into implementation from 26th January 1950. So, we are celebrating Republic Day on January 26th every year. India has been developed in these 70 years. We are enjoying freedom and development only because of the sacrifice of freedom fighters. And now, the time is ours. With this inspiration of freedom fighters, we have to serve our nation for more development and peace. Jai Hind, Jai Bharat. Wow, indeed, this was more good plan from one as well. And thank you, Spadara, that you made us to know about our freedom fighter in brief. Thank you, Spadara. Tama Paathasala Goppatanam, Mokkala Pempakam Vanti Amsalapai, English lo speech ichi, adaragottaru. అంతేకాకుండా పాఠశాలలో జరిగే రోజువారీ కార్యక్రమాలపై అందరికీ తెలిసేలా ఇంగ్లీష్ లో మాట్లాడడం అందరినీ కట్టిపడేస్తున్నాయి. మరోవైపు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే వారు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించామని విద్యార్థులు చెబుతున్నారు. In my school, two classrooms, two teachers and 25 students are there. We have a beautiful garden in our school with more than 100 plants. We all together work in the garden and water them daily. We learn here all the subjects. Interestingly, in playway method, we have a playground. Here we play so many games like kabaddi, kokko, tennis catch every evening 3:30 to 4 p.m. Every day our school begins with national song, Vande Mataram, our state song, Jai Hind Telangana and pledge. Every year, a set of free textbooks and two pairs of uniform are provided to us. Every day, freshly prepared and tasty midday meal is provided with 3 eggs in a week. Our teachers always remind us that come to school to learn, learn to live, live to serve. ఇక ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు అంటే అందరికీ చిన్న చూపు ఉందని, అందుకే ప్రైవేట్ స్కూళ్లకు తీసిపోకుండా ఇక్కడ ఇంగ్లీష్ లో బోధన చేయాలని నిర్ణయించుకున్నామని ఉపాధ్యాయుడు అలీ అంటున్నారు. అటు ఉత్సాహంగా ఉన్న విద్యార్థులకు ప్రతిరోజు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ చాలా మెరుగైన స్థితిలో ఉన్నవి. ఉపాధ్యాయులు చాలా మంది, దాదాపు 99% ఉపాధ్యాయులు చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించేటందుకు సిద్ధంగా లేదు. సమాజం ఏమనుకుంటుంది అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇంతే, ఇక
ఇక్కడ విద్యాబోధన సరిగా జరగదు, పిల్లల్ని కేర్ తీసుకోరు అనేటువంటి అపోహలో ఉన్నారు. ఈ అపోహను విడనాడండి. గవర్నమెంట్ స్కూల్స్లో మంచి విద్యాబోధన జరుగుతుంది అని చెప్పడానికి మా యొక్క స్కూల్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉన్నారు. మరోవైపు ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడం ఎంతో గర్వకారణంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను మొదట ప్రైవేట్ స్కూళ్లకు పంపామని, ఇక్కడ ఉపాధ్యాయుల చొరవతో ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని వారు చెబుతున్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షా పార్టీ జాతీయ